హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనలో ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ ఓనర్స్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయించే ఉంటారు. చాలామందికి ఆతృతగా ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అమౌంట్ ఎంత వస్తుంది, దాని స్టేటస్ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంటారు. సో ఈరోజు వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అమౌంట్ మనకి ఎంత వస్తుంది, దాని స్టేటస్ ఎంతవరకు వచ్చింది అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, మీ అందరికి ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో చూసినట్లయితే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ .gov.in అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేయాలి. ఎలా వెళ్ళాలో చూద్దాము. ఇవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అని చూపిస్తుంది కదా, దీంట్లోకి మనం వెళ్ళాలి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, బోల్డ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇక్కడ www.incometax.government.in అని ఉంది కదా, అదే మనకి సొంతది అనమాట, ఇదే ఒరిజినల్. దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్టర్ లాగిన్ అని చెప్పి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ మీరు లాగిన్ అయినట్లయితే, ఆల్రెడీ మీకు రిజిస్టర్ అయిపోయి లాగిన్ అయినట్లయితే మీకు లాగిన్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ ఎలా అవ్వాలి అని చెప్పేసి మీకు తెలుసుకోవాలనుకుంటే దానిపైన కమెంట్ చేయండి, నేను కంపల్సరీ దాని మీద కూడా వీడియో వేస్తాను. ఓకే, రిజిస్టర్ చేసుకోకుండా కూడా మనం లాగిన్ అవ్వచ్చు. అది ఎలా చేయాలో నీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, అది మీరు చూసి దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. సో లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల పేజ్ స్లో అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఎంటర్ యువర్ యూజర్ ఐడి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీ పాన్ కానీ ఆధార్ నెంబర్ కానీ అదర్ యూజర్ ఐడి ఏదైనా సరే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో నేను పాన్ ఎంటర్ చేస్తున్నాను. పాన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ నెంబర్ అనేది షో అవుతుంది, అండ్ ఇక్కడ టిక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ టిక్ బాక్స్ మీద టిక్ చేయండి, అండ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి మీరు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ఓటీపీ అనేది పొంది మీ పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దాని గురించి నేను వీడియో చేశాను ప్రీవియస్లో, ఆ వీడియో మీరు చూద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో కూడా వస్తుంది, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఓకేనా, ఇలా చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ పైన టిక్ పెట్టిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి వెల్కమ్ బ్యాక్ పూర్ణచంద్ర అని చెప్పేసి ఇవ్వండి, ఇక్కడ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వ్యూ ఐటీఆర్ స్టేటస్ అని చెప్పేసి ఫస్ట్ ఏదైతే ఉందో అది మీరు క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఐటీఆర్ ఇంకా ఫిలప్ చేయనట్లయితే ఇక్కడ ఫైల్ నౌ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే మీ ఫోన్కి మెసేజ్ అయితే వచ్చేస్తుంది, ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు మెసేజ్ అయితే వస్తుంది, మీ ఐటీఆర్ ఫుల్ఫిల్గా సక్సెస్ఫుల్గా ఫైల్ అయిపోయిందని చెప్పేసి. సో ఇక్కడ వ్యూ ఐటీఆర్ స్టేటస్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ సక్సెస్ఫుల్, ఇక్కడ చూసారా మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఫైల్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ రిటర్న్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ ఫర్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రిఫండ్ అవైటెండ్, మీ రిఫండ్ అమౌంట్ ఎంత వస్తుందో ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నాలుగు ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్ ప్రాసెస్ అనేది ఫినిష్ అవ్వాలన్నమాట. ఈ ఫోర్ ప్రాసెస్ ఫినిష్ అవుతే అప్పుడు మనకి అవుతుందన్నమాట. రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేసామని ఒక ప్రాసెస్ ఉంటుంది, సెకండ్ది రిటర్న్ వెరిఫైడ్ అనే ప్రాసెస్ ఉంటుంది, తర్వాత రిటర్న్ ప్రాసెసింగ్, తర్వాత ప్రాసెస్డ్ ఆన్ అని చెప్పేసి ఈ నాలుగు, మిగతా ఈ రెండు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ రెండు ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. ఓకే, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజుల్లో పడుతుంది, వారంలో పడతా, రెండు వారంలో పడతా అని అడుగుతున్నారు. 20 డేస్ నుంచి 45 డేస్ లోపు మనకి అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ పడకపోతే మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంప్లైంట్ అనేది చేయాలన్నమాట. సో మన యొక్క రిఫండ్ అమౌంట్ ఎలా చూసుకోవాలి, రిఫండ్ స్టేటస్ ఎలా చూసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.